मत कर्म कृन् मत परमो मत भक्त संग वर्जितः निर्वैर सर्वभूतेषु यस्माम् येति पांडवा 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 नेने परमगति यनी नम्मी समस्त कर्मलनु भक्ति श्रद्धलतो नाके अर्पिंची संगरहितुडई समस्त प्राणुल यंदु समदृष्टिकल भक्तुडे नन्नु पोंदुनु। श्री गंगाधर शास्त्री गारु तनु चेसिनटुवंटि कृषि इदि भगवद्गीता गानं। गंगाधर शास्त्री गारु मंचि संगीत दर्शकुडनि संगीतज्ञनि संगीत विद्वांसुडनि इप्पुडु तेलुसुकुन्नानु। సంగీతంతో దాన్ని మీకు గీత వినిపించదలుచుకుంటే పెద్ద సమస్యది, అది సులభం కాదు. ప్రతి శ్లోకానికి అర్థం వచనంగా చెబుతూ సమృద్ధిగా సంగీతం దాంట్లో నింపారు. ఇది చాలా చిన్న సబ్జెక్టు కాదు, చిన్న ప్రయత్నం కాదు, విశిష్టమైన అపూర్వమైన ప్రయత్నం. ఒక భాగం నేను విన్న తర్వాత నాకు అర్థమైంది ఏమిటంటే, పాడేవారి కంఠంలో ఒక సత్వగుణం ఉంది, భక్తి ఉంది. ఈ భక్తి కృష్ణ పరమాత్మ ఎందుండే భక్తి. ఆ భక్తితో ఇది పాడడం చేత శ్లోకం పాట అయింది. ఆ భక్తి చేత, ఆ విషయమందు శ్రద్ధ చేత ఇక్కడ సంగీతం సమర్థనీయమైంది. కాబట్టి చాలా సమర్థతతో గీతనంతా మొత్తం 700 శ్లోకాలు శ్రమ పడి ఎంతో సమర్థత ఉండి సంస్కారం చాలా ఉత్తమమైన సంస్కారం హృదయంలో ఉండి ధైర్యంతో ఇంత పెద్ద ప్రాజెక్టు నెత్తి మీద పెట్టుకుని మోసి 6 సంవత్సరాలు కృషి చేసి దాంట్లో ఏం 100,000,000,000 ఆదాయం వచ్చే విషయం కాదు. అది అంటే నిస్వార్థంగా చేసి పాడి వినిపించిన వారు ధన్యుడైనాడు. ఆ భావంతో ఆ భక్తితో కృష్ణుని మనస్సు కూడా మన మనసులో శ్రీకృష్ణ పరమాత్మని కళ్ళు మూసుకుని పెట్టుకుని ధారణ చేసే రూపం ఆయనకు భక్తితో నమస్కరిస్తూ అవి వింటే ఆ రసం ఏదో భక్తి రసంలో మనం తన్మయం కావచ్చు. విషయం ఉంది చాలాను, కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకోవడం ప్రజల కర్తవ్యం. గంగాధర శాస్త్రి గారు కంఠస్వరంలో మంచి సంగీతం స్వయంగా ఉంది, నేర్చుకున్న విద్య ఉంది, శాస్త్రం ఉంది. ఇక వెనకాల వాద్యములు ఉన్నాయి, ఆర్కెస్ట్రా ఉంది, ఉత్తమంగా ఉన్నాయని చెప్తాను. దానికేం సందేహం లేదు, సంగీతం ఉత్తమంగా ఉంది. ఆయన ఎంత శ్రద్ధతో పాడినాడో, ఎంత సమర్థతతో సంగీతాన్ని సమకూర్చారో, ఎంత కష్టపడి ఆర్కెస్ట్రా అంతా కూర్చారో, వాటిని కూడా శ్రద్ధతో వినాలి, అప్పుడే సార్థకత. మీ ప్రాజెక్టు చాలా బాగా జరిగింది, బాగా చేశారు, చాలా పరిశ్రమ చేశారు. మిమ్మల్ని నేను అభినందిస్తున్నాను. దీన్ని ప్రజలు బాగా ఆదరించరు కాక. కృష్ణ రక్షత కృష్ణుడి యొక్క అనుగ్రహం మీకు కలగాలని, ప్రజలందరూ దాన్ని ఆదరించాలని మీకు ఆశీర్వాదం చెప్తున్నాను.